కేంద్రం ఆదేశాలతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. స్థానిక ప్రకాశం భవనం కలెక్టర్ ఛాంబర్ నుంచి ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కంటైన్మెంట్ జోన్లో నిబంధనల ప్రకారం లాక్ డౌన్ కొనసాగుతుందని ఇందుకు ప్రజలు సహకరించాలని కోరారు. సినిమా థియేటర్లు, హోటళ్లు, రాజకీయ సమావేశాలు, క్రీడా కార్యక్రమాలు, మతపరమైన సమావేశాలకు నిషేధాజ్ఞలు వర్తిస్తాయన్నారు. మరణించిన వ్యక్తి అంత్యక్రియలకు కేవలం 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి ద్వారా నెలకొన్న స్తబ్దత ఏప్రిల్ 20వ తేదీ అనంతరం కొన్ని విభాగాలకు లాక్డౌన్ మినహాయింపులపై చర్యలు తీసుకుంటామన్నారు. అందులో పరిశ్రమలు, గ్రానైట్ మైన్స్, నూలు మిల్లులు, ఇటుకు బట్టీలు, ఐటీ రంగం, భవన నిర్మాణ రంగానికి, ఆక్వా హ్యాచరీలు, బాల సదస్సులు, వికలాంగులు, వృద్ధాశ్రమాల నిర్వహణకు ఆంక్షలతో కూడిన అనుమతులు ఉంటాయన్నారు. వ్యవసాయ రంగ అనుబంధంగా విత్తనాల ఎరువులు, పురుగు మందుల తయారీ కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, యూనిట్ల నుండి ఉత్పత్తిని తరలించడానికి గూడ్స్ వాహనాలు అనుమతించడం జరిగిందన్నారు. అలాగే ప్రభుత్వం గుర్తించిన మీసేవ కార్యకలాపాలు, శీతల గిడ్డంగులు, సెక్యూరిటీ సర్వీసులు, బ్యాంకు, బీమా సంస్థలు పనిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో వాలంటీర్ల పనితీరు బాగుందని ప్రశంసించారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో వ్యాధి వ్యాప్తి నిర్ధారించడానికి వీఆర్డీఎల్ ల్యాబ్లో పరీక్షల నిమిత్తం 700 నమూనాలు సేకరించామన్నారు. ఇందుకోసం అవసరమైన జీఎన్ఎం, ఏఎన్ఎం ల్యాబ్ సిబ్బంది నియమించామని ఆయన వివరించారు. 14 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 140 పడకల ఐసోలేషన్ వార్డుల కోసం ఏర్పాటు చేయడానికి ఆదేశాలు జారీ చేశామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో మే 3 దాకా ఉత్తర్వులు కూడా జారీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ మే 3వ తారీఖు వరకు మనం లాక్డౌన్ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో మొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది మే 3 దాకా థ్రూట్ ది కంట్రీ మన రాష్ట్రం అంతా ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా సరే రిలాక్సేషన్ లేకుండా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇండస్ట్రియల్ కమర్షియల్ యాక్టివిటీస్ ఏవైతే ఎగ్జెంప్షన్స్ ఇచ్చారో వాటిని మాత్రమే మనం అలౌ చేస్తాము, మిగతావన్నీ కూడా బ్యాన్లోనే ఉంటాయన్నమాట. మరీ ముఖ్యంగా ఈ ఏవైతే మనకు ఈ సోషల్ గ్యాదరింగ్కి అవకాశం ఉన్నాయో, అంటే సినిమా హాల్స్ కానీ, మాల్స్ కానీ, షాపింగ్ కాంప్లెక్సెస్, జిమ్నాజియమ్స్, స్పోర్ట్ కాంప్లెక్సెస్, స్విమ్మింగ్ పూల్స్, పార్క్స్, థియేటర్స్, బార్స్ అండ్ రెస్టారెంట్స్, అసెంబ్లీ హాల్స్, ఇట్లాంటివన్నీ కూడా మనం ఇప్పుడు కూడా క్లోజ్ డౌనే చేస్తాం, నాట్ అలౌడ్. తర్వాత రిలీజియస్ కోసం పెట్టుకునేటువంటి గ్యాదరింగ్స్ కానీ లేదా రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే టెంపుల్స్ కానీ, మాస్క్స్ కానీ, చర్చెస్ కానీ, ఇవి కూడా క్లోజ్ డౌన్లో ఉండాల్సిందే. దేర్ ఈజ్ నో ఎగ్జెంప్షన్ అట్ ఆల్. తర్వాత కంగ్రిగేషన్ అనేది ఒక డెత్ సెరమనీలోనే 20 మంది వరకు ఉండొచ్చు, మీ అంతకంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. సో అందువల్ల మే 3 దాకా కూడా ఇప్పుడు నేను ప్రస్తావించినటువంటి విషయాలన్నీ కూడా 100% ఎన్ఫోర్స్మెంట్లు ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలా. ఇప్పుడు 14 తర్వాత ఏదో మళ్ళీ లాక్డౌన్ ఆపరేషన్స్ క్లోజ్ అయ్యేటువంటి ఒక భావనలోకి రావద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకా 2వ కేటగిరీ మనకు కంటైన్మెంట్ జోన్స్, అంటే ఎక్కడైతే పాజిటివ్ కేసెస్ నమోదైనాయో అక్కడ మనము కంటైన్మెంట్ జోనల్ మెజర్స్ ప్రకారం కంటైన్మెంట్ జోన్స్ని డిక్లేర్ చేశాం 3 కిలోమీటర్ల పరి తీసుకునే. అట్లాగే 3 కిలోమీటర్ల పైన కూడా అర్బన్ ఏరియాలో అయితే 5 కిలోమీటర్ల వరకు, రూరల్ ఏరియాస్లో అయితే 7 కిలోమీటర్ల వరకు బఫర్ జోన్ కూడా ఉంటుంది. సో ఈ కంటైన్మెంట్ జోన్స్లో ఏవైతే మనం స్ట్రిక్ట్గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నామో ఆ మెజర్స్ అన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయి మే 3 దాకా. సో ఈ విషయాన్ని కూడా ప్రజలు గమనించాలి. కల్చర్ రిలేటెడ్గా ఏవైతే మనకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, రీటైల్ ఆఫ్ ఫెర్టిలైజర్సు, పెస్టిసైడ్స్, సీడ్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకోవడానికి 20 ఏప్రిల్ తర్వాత అవకాశం ఉంది. అట్లాగే ఫిషరీస్కి సంబంధించి కూడా అన్ని యాక్టివిటీస్ని అలౌ చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా మరి ఫీడింగ్ కానీ,
అట్లాగే హార్వెస్టింగ్ కానీ ప్రాసెస్ మన ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ కోల్డ్ చైన్ ఆ తర్వాత సేల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా ఫిషరీకి సంబంధించి చేసుకోవచ్చు. 20 తర్వాత హ్యాచరీస్ తర్వాత ఈ కమర్షియల్ అక్వాకల్చర్ యాక్టివిటీస్ ఇవంతా కూడా పర్మిట్ చేస్తాం. గూడ్స్ ట్రాఫిక్ అనేది అన్నీ కూడా అన్ని రకాలుగా అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా మా అంటే ట్రక్స్ ద్వారా కానీ రైల్ ద్వారా కానీ ఇన్క్లూడింగ్ విమానాలు మనకు ఒంగోలుకు వచ్చేటప్పటికి అది అప్లికబుల్ కాకపోవచ్చు. ఆ రకంగా గూడ్స్ మూమెంట్కి సంబంధించి టోటల్గా ఎగ్జెంప్షన్స్ ఇచ్చారు. ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా మనకు ఏప్రిల్ 20 తర్వాత ఫోర్స్లోకి వస్తాయి. అట్లాగే మరి ఈ హైవేస్ పక్కన ఈ ట్రక్స్ సంబంధించి రిపేర్ షాపులు అన్నీ ఉంటాయి. వరకు ఏవైతే ఈ 41 కేసెస్ రిపోర్ట్ అయినాయో అవే నిలకడగా ఉన్నాయి. ఫర్దర్ కేసెస్ రిపోర్టు ఏమి కాలేదు మనకు. ఈ రకంగా చూసినప్పుడు మనకు ప్రధానంగా కంటైన్మెంట్ జోన్స్లో మెజర్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరియు ముఖ్యంగా ఈ కంటైన్మెంట్ జోన్లో ఉన్నటువంటి హాట్స్పాట్ ఏదైతే ఉందో ఒక 300 మీటర్స్ దూరంలో ఎక్కడైతే ఈ పాజిటివ్ కేసు లొకేట్ అయిందో ఆ ఏరియాను మనం గట్టిగా ప్రజల్ని అక్కడ కట్టడి చేసుకొని వాళ్ళకి అవసరమైనటువంటి ఎసెన్షియల్ సర్వీసెస్ అన్నీ కూడా అందజేస్తున్నాము. దానివల్ల వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. సో కంటైన్మెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉంది. అట్లాగే మరి ఇంకా ఈ కంటైన్మెంట్ జోన్ను కాకుండా